అదే నువ్వు టీవీలో నేను నల్లోళ్ళకే భయపడలే గలీజ్లు అని చూడకుండా నేను సాయిగారు అనుకున్నా అనుకుంటే సాయిగారు ఆ తిండికి ఎంత కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు అన్న కాన్స్టెన్షన్ బచాయించి నువ్వు నా కాన్స్టెన్షన్ బచాయించినావు నేను ఎంత గలీజ్గా తెలియదు నీకు నేను ఎవ్వరికి భయపడా సీఎం కాదు కేటీఆర్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు ఎవ్వరికి నా తెలివోడు రానే రాడు రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంతమంది ఉన్నా మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన తొత్త వాక్యలు ఇద్దరు మాట్లాడదు కానీ ఇప్పుడు సాయిగారితోనే మాకేం దుష్మన్ మరి సిస్టర్ చెప్తే చెప్పడు ఆయన ప్రభాకర్ సతాయిస్తున్న కవిత హనుమంతరాయ్ చెప్పాలి నాలుగేళ్ల కింద చెప్పింది గోకి కేటీఆర్ హనుమంతరాయ్ చెప్తున్నాడు సరే సరే అంటే అంజాన్ కొట్టేస్తారు అంటే ఆయన అంత సేఫ్ ఉంటాడు కవిత నాకు మళ్ళీ లాస్ట్ చెప్తే మరి నాకు నేను రామనాయ్ చెప్పిన హనుమంతరాయ్ చెప్పానంటే నాకు చెప్పలే ఎప్పుడు ఆయన ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మొన్న మొన్న నాకు క్లోజ్ అయింది అంతకు ముందు మొదలే ఆగా పట్టిస్తుంది ఇబ్బంది ఎవడు ఏం చేస్తారు అర్థాలా నేను ఉండబట్టలేదు మొత్తం అమ్మ దిక్కునే పాడుకోవాలి సీఎం అన్న కొడుకు మొత్తం అల్లుళ్ళు అందరు టైం పెడతా నేను మధ్యపురి అడు ఉమేష్ రావు అంటాడు సీఎం మేనల్లుడు నరసింహరావు తమ్ముడు ఉమేష్ రావు గారు కాంతారావు అందరికి వచ్చి సీఐ ప్రెజర్ అంట అట్ సపోర్ట్ సీఎం మేనల్లుడే ఆడ ఈయన అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఆడ కిరాయి ఉండిన ఆడ పక్కకి ఉంటుండే సేమ్ అపార్ట్మెంట్ ఉంటుండే వంశీ గారు ఓడు ఉమేష్ గారు వాళ్ళ అదేవాళ్ళంతా సపోర్ట్ అంట నాకు తెలియదు తర్వాత శరత్ గారు సపోర్ట్ అంట కేటీఆర్ పోయినరు ముందు సుధారణ వచ్చింది రేవంత్ రెడ్డిని ఒప్పడం 20 కోట్లు శ్రీరాబాబు కూడా ఫోన్ చేసినారు 20 క్రోర్స్ ఇస్తాను చెప్పినాక తీసుకుంటారా ఉపేంద్ర మజ్బూరి ఏంటంటే వాడు ఉమేష్ రావు గారు కాంతారావు వాళ్ళంతా మళ్ళీ పగలవుతారన్న బాడుకోలు వాడు సీఎం ఆఫీస్ నా మీద యాంటీ చెప్తారంటే ఆతుల్ విక్టర్ నేను వాళ్ళు అవసరం అని వాళ్ళంటే మనకి అప్పుడు మజ్బూరి ఇంటి పక్కకు సేమ్ అపార్ట్మెంట్ ఉంటుంటే అని చెప్పిండు ఆంధ్ర అన్నప్పుడు నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్రలో అవుట్రైట్ సపోర్ట్ చేశాను కలిస్తే ఇలా డీసెంట్ ఒకసారి బల్క సుమన్ గారు ఆపిండు కేటీఆర్ గారు ఇట్లా ఆపితే అన్న అదే ఇడు వాడు ఆయన ఎంపీ నువ్వు అక్కడో నువ్వు ఇడని దిక్కు నువ్వు పెత్తనం హైదరాబాద్ రాణియా బిడ్డ అని చెప్పి చేస్తే లేదో నాకు కేటీఆర్ నాకు ఇష్టపడదు నువ్వేం ఆపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా నీ అమ్మ నువ్వేం గట్ట ఫాల్తూ ఆడ పిచ్చకుండా పాడుకో మనం హైదరాబాద్ లో మాడోడు సులిగాడు ఆపుతాడు.